డిస్కషన్లోకి వెళ్దాం. ప్రధానంగా రాహుల్ గాంధీ నిన్న చేసిన కామెంట్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రైతుల ర్యాలీలో ఆయన ఒక ప్రకటన చేశారు, పేదలందరికీ కనీస ఆదాయం కల్పిస్తాం మేము అధికారంలోకి వస్తే అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే 2016-17 ఆర్థిక సర్వే చెప్పిన లెక్కల ప్రకారం వ్యక్తికి కనీస వార్షిక ఆదాయం 7,620 ఉండాలి. అది ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కనీస ఆదాయం ప్రతి వ్యక్తికి ఆదాయం కల్పించాలి అన్నది మా లక్ష్యం. దానికి సంబంధించి వెంబడే మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కూడా స్పందించారు. కనీస ఆదాయ భరోసాపై ఎన్నికల ప్రణాళికలో మరింత స్పష్టత ఇవ్వబోతున్నామంటూ ఆయన స్పందించిన పరిస్థితి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని అతిపెద్ద ఎజెండాగా తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద డిస్కషన్లోకి వెళ్దాం. మనం కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్రన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి? భారతదేశంలో దాదాపు 15-18% అత్యధికంగా అది అట్టడుగు ఉన్నటువంటి పేదలు ఉన్నారు. అట్టడుగున అటువంటి పేదలకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 7,620 రూపాయలు కనీస ఏది వార్షిక ఆదాయం అని చెప్పేసి అంటారు. నా దృష్టిలో చెప్పాను కానీ అది కూడా చాలా తక్కువ మీగర్ అమౌంట్, ఎందుకంటే ఇట్ కమ్స్ అరౌండ్ 600-700 వస్తుందేమో మ్యాక్సిమం వస్తే. ఏది 12,72 అంతే సంవత్సరానికి, అంటే నెలకు 600 రూపాయలు వస్తుంది. 600 రూపాయలు ఒక రోజులో ఖర్చు పెట్టే రోజులలో అది కనీస ఆదాయం దాంతో సస్టైన్ కావటం కూడా కష్టం. అయినప్పటికీ కూడా ఈ 15-18% ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోకి క్యాష్ ఇచ్చేసి వాళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళని కూడా ఈ సమాజంలో మామూలు వ్యక్తులతో సమానంగా చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశము. అదేవిధంగా కేవలం డబ్బులు వేయటమే కాకుండా వాళ్ళకి ఆదాయ మార్గాలు కూడా చూపించాలని చెప్పేసి లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు ఒక కలతని నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఆ కళను సాకారం చేయాలని చెప్పేసి ఆ భావనతో మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి చిదంబరం గారు మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు కూడా దాన్ని రాటిఫై చేసుకుంటూ మేము మా మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ దాన్ని బేస్ చేసుకొని పోతాము. ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మేము అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ అన్నాము, రుణమాఫీ చేసి చూపించినాము. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి 2-3 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళకి రైతు రుణమాఫీ చేయండి ఛత్తీస్గఢ్లో చాలా ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేశాను. కంప్లీట్గా నిర్లక్ష్యం చేసి ఏది నిన్న మా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు చెప్పాలంటే రైతులను నిర్లక్ష్యం చేశాను, కానీ ఒక 15 పారిశ్రామికవేత్తలను మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి కొన్ని లక్షల రూపాయల యొక్క రుణం మాఫీ చేయటం జరిగింది. ఇది ఈ ప్రభుత్వం అనేది పేదల పక్షపాతంలో పేదల తరపున చూస్తుందా లేకుంటే ఇండస్ట్రీలకి పారిశ్రామికవేత్తలకు చూస్తుందా అన్నది కూడా గ్రహించాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అట్టడుగున వర్గాల వారికి పేదల కోసం సపోర్ట్ చేసే పార్టీ కాబట్టి నిన్న అది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక డిసిషన్, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే ప్రపంచంలో మొట్టమొదట జరిగినటువంటి అతిపెద్ద అతి మంచి పేదల హితం కోరినటువంటి కార్యక్రమం అవుతుందని చెప్పేసి మేము భావిస్తాం. వేణుగోపాల్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు దీన్ని? కాంగ్రెస్ పార్టీ నెహ్రూ 19, ఇందిరాగాంధీ 16, రాజీవ్ గాంధీ 5, పీవీ నరసింహరావు 5, సోనియా గాంధీ 10 ఈ దేశాన్ని పరిపాలించారు 50. 50 తర్వాత ఇవాళ వచ్చి ఇంకా దేశంలో బాగా పేదరికం ఉన్నది నేనే ఉద్ధరిస్తా అని చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ గత పరిపాలన ఎట్లున్నదా అనేది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఇక రెండోది, ఎన్నికల ముందు ఓటు బ్యాంక్ రాజకీయాలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్నది, మేము కూడా చేస్తాం కాబట్టి ఎవరైనా చేస్తారు. చేసే దాంట్లో నరేంద్ర మోడీ ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి కాబట్టి ఇవాళ పేదలకు ఇస్తే, ఇవాళ పేదలకు ఇప్పటికే అసలు బడ్జెట్ అనేది లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా ప్రకటిస్తున్నారు, అసలు బడ్జెట్తో సంబంధమే లేదు. కేంద్ర బడ్జెట్టు, రాష్ట్ర బడ్జెట్లు, ఆదాయంతో సంబంధం లేకుండా ఓట్ల తాయిలాల వరకు ఏది పడితే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 7,620 రూపాయలు 16-17 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే ప్రకారం ఇస్తామంటే సంవత్సరానికి ఒక నెలకు, సంవత్సరంలో ఒక నెలకు 600 రూపాయలు ఒక పేదవానికి ఇస్తామని చెప్పినట్టు ఇప్పుడు ఇప్పుడున్న ఆయన చెప్పిన బేస్ ఆయన చెప్తున్నా ఆ లెక్కన కనీసం ఎన్నికల ముందు ఎవరు క్లియర్ చెప్పారు. రాజశేఖర్ గారు గట్టినే చెప్పిండు ఉచిత కరెంట్ అన్నాడు, 200 కట్ చేసిండు. అట్లనే ఇప్పుడు వీరు కూడా చెప్పారు కేసీఆర్ రుణమాఫీ చేస్తా అన్నాడు, 4 డివైడ్ చేసిండు. అట్లనే ఇప్పుడు 600 రూపాయలు వస్తాయి అంటే ఒక్కరోజు కూలీ అంటే రైతు. నేను ఇప్పుడు పేదలకు ఇస్తా అన్న బాపత్ ఏంటంటే అసలు ఇక ఉట్టికెవరలు ఆకాశానికి ఎవరుతా అన్నట్టు ఆడ కట్టేసి ఇప్పుడు ఇది ఒక పెద్ద స్కీము, దీనితో పేదలంతా ఉద్ధరింపబడతారు. ఇప్పుడే కొత్తగా కనిపెట్టిండు ఈ 50 మరి కాంగ్రెస్ పాలనలో ఎవరు కనిపెట్టలేకపోయారు, నేను కనిపెట్టినా మళ్ళీ కొత్తగా వచ్చి అని చెప్పేటట్టు అంటే నెలకు ఒక 600 రూపాయలు పేదవానికి ఈ సర్వే ప్రకారం వేసేది ఉంటే ఒకరోజు కూలీ అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఆసరా పెన్షన్లు అంటున్నారు, రకరకాల ఎరువుల సబ్సిడీ వస్తున్నది, నిరుద్యోగ భృతి అని అంటున్నారు, లేకపోతే ఇంకా గ్యాస్ సబ్సిడీ వస్తున్నది,
తర్వాత రూపాయి కిలో బియ్యం వస్తున్నది, తర్వాత ఉపాధి హామీ వస్తున్నది, రకరకాల సబ్సిడీలు ఇప్పటికి ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా కొన్ని పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ పెరిగిన తర్వాత మళ్ళీ ఇన్లే అటు అటు ఇటు ఇచ్చి పేదలను మభ్యపెట్టడం అనేది తప్ప కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేసేది ఏమీ లేదు. మరి అంతకుముందు మేము ఇచ్చిన ఫుడ్ ఫర్ వర్క్ను ఉపాధి హామీ అని పెట్టారు, కానీ వాళ్ళు ఉపాధి హామీ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయక నిధులు కేటాయించక పోయింది. ఇవాళ మేము వచ్చినాక ఉపాధి హామీని మరి డబుల్ చేసి దాన్ని ఇవాళ పేదలకు అందే విధంగా చేసి దాని గ్రామీణ ఆస్తులు కానీ వ్యవసాయ ఆస్తులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లా మేము ప్రాక్టికల్గా ఇవాళ ఎరువుల సబ్సిడీని సగాన్ని తగ్గించి మరి సకాలంలో రైతులకు అదే సబ్సిడీ కొనసాగిస్తూ రైతులకు అందే విధంగా చర్యలు తీసుకున్నాం. గ్యాస్ సబ్సిడీ డైరెక్ట్ మహిళలకు వచ్చే విధంగా తీసుకొని అందరికి గ్యాస్ వచ్చే విధంగా తీసుకుంటున్నాం. కాబట్టి అనేక రిఫార్మ్స్, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ ఇప్పుడు దేశంలో రాష్ట్రాల్లో అప్లై అవుతున్నాయి. అదేవిధంగా మా స్టేట్స్లో ఇప్పటివరకు మేము చేసిన దాంట్లో ఇప్పుడు మొన్న మూడు రాష్ట్రాల్లో గెలిచినాక మధ్యప్రదేశ్లో మేము రుణమాఫీ అన్నారు, మూడు రాష్ట్రాల్లో రుణమాఫీ అన్నారు. ఇప్పటికీ రైతులకు ఈ రోజు వరకు క్రెడిట్ చేయాలి, అంటే జియోఇయ్యంగానే అయిపోయింది కాదు రుణమాఫీ, జియోఇయ్యగానే రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఇవాళ పోవాల్సిన అకౌంట్లలో డబ్బులు పోవాలి. కర్ణాటక కూడా అకౌంట్లలో డబ్బులు పోలే, ఇప్పుడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కూడా అకౌంట్లలో డబ్బులు పోలే. అకౌంట్లలో డబ్బులు పోయినప్పుడు చూద్దాం, రుణమాఫీ ఎవరైనా చేయవచ్చు, నోటికి ఏదైనా మాట్లాడవచ్చు. కాబట్టి ఈ సబ్సిడీలు వినండి, ఈ సబ్సిడీలు ఇవన్నీ మనం ఏదట్లున్నా కూడా దేశం యొక్క అభివృద్ధితో పాటు రియల్గా ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్క పెట్టి సంక్షేమం అవసరమే, ఎంతమేరకు సంక్షేమం అవసరం అంతమేరకు ఉంచి నిజమైన అభివృద్ధి సాధించినప్పుడు మాత్రమే వాళ్ళ సొంత కాళ్ళ మీద పేదలను పేదలుగానే ఉంచుతూ సబ్సిడీల మీదనే వాళ్ళని సస్టైన్ చేసి అభివృద్ధి కుంటుపడేసి ఉపాధి లేకుండా చేసే ప్రక్రియ ఈ స్వతంత్రం వచ్చిన కాంచి కొనసాగింది. మోడీ వచ్చిన తర్వాత ఇవాళ ఎడ్యుకేషన్ ఇస్తూ దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ దానికి నైపుణ్యాన్ని కల్పిస్తూ ఇవాళ కోట్లాది మందికి, దాదాపు 21 కోట్ల మందికి ఉపాధి లభించింది అని చెప్పి ఆర్థిక సర్వే చెప్తున్నది. కాబట్టి ఇది బీజేపీ వచ్చిన తర్వాత మార్పు, రాబోయే రోజుల్లో ఇంకా మార్పు ఉంటుంది, అనేక రకాల రిఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రేపు రైతాంగానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేందుకు బీజేపీ అభివృద్ధి పథంలో దేశాన్ని మేము ముందుకు పోతున్నాం. అవినీతి రహిత యొక్క వ్యవస్థను ప్రభుత్వాన్ని నిర్మించిన ఘనత ఈ 70 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీకే దక్కుతుందని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. రవీంద్ర గారు, రవీంద్ర గారు అన్న రాజకీయ ఎత్తుగడ. ఆనాడు వాళ్ళ నాయనమ్మ గారు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు గరీబ్ హటావో అని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చింది. ఈరోజు ఏంటంటే మళ్ళీ ప్రియాంక గాంధీ తెర మీదకి వస్తున్నది కాబట్టి ప్రియాంక గాంధీ కూడా ఏదో ఒక కొత్త పదాన్ని వెతుక్కోవాలి. ప్రియాంక గాంధీని తెర మీదకి తీసుకొచ్చేటప్పుడు ఆ రోజు ఆమె పోలికలు ఉన్నటువంటి, ఇందిరాగాంధీ పోలికలు ఉన్నటువంటి ప్రియాంక గాంధీ ఉంది కాబట్టి ప్రియాంక గాంధీకి ఏదైనా స్లోగన్ ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే నాడు గరీబ్ హటావో వచ్చింది, నేడు అదే గరీబ్ హటావో పదాన్ని తీసుకురావాలంటే పేదలకు ఉపాధి అనేది, అంటే పేదలకు డబ్బులు ఇవ్వాలి. ఇవాళ ఎట్లయిపోయిందంటే రాజకీయ వ్యవస్థలో పేదలు 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 అందరూ పేదల గురించే మాట్లాడుతున్నారు. దేశంలో వెళ్తున్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పేదలకు ఏం చేసింది, ఇవాళ చూసుకున్నాం బిలో పావర్టీ లైన్ 15-80% ఉంది. 5 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు. అరగుగా వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదలకు ఏం, గరీబ్ హటావ్ అనే పదంతో గరీబులను కిందికి చేసింది తప్ప పైకి తీసుకురాలే. ఈరోజు మన తెలంగాణ చూసుకుంటే ఇలా 29వ రాష్ట్రం తెలంగాణ చూసుకుంటే ఆసర పెన్షన్లతోటి నిరుపేదలు ఉన్నటువంటి వాళ్లకు పింఛన్లు ఇవ్వడం, పింఛన్లు డబ్బులు చేయడం ఇలా దేశానికి ఆదర్శమైనది. రైతులు కడుహీన పరిస్థితులు ఉండే రైతులకు ఈరోజు రైతు బంధు రైతు బీమా పథకం తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల దేశమంతా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. ఇవాళ బ్యాంకులలో మూలిగినటువంటి ఆర్బీఐ బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బుల్ని ఏదో పేదలకు ఉచితంగా పంచుతాం అనే బదులు రైతు ఏదైతే 17% జీడిపి ఉన్నటువంటి రైతాంగం ఇలా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 17% జీడిపి వచ్చేసి ఫార్మర్స్ది. బీజేపీ ప్రభుత్వంలో ఏం జరిగింది, 13% దిగజార్చింది. రైతులను ఎక్కడ లేకుండా రసాయనిక ఎరువులతోటి రైతాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసినటువంటి వ్యవస్థ కాంగ్రెస్ బీజేపీది. ఆ రైతులకు సహాయపడితే ఇలా 70% ఆర్థిక వ్యవస్థలో రైతాంగమే పాత్ర ఉన్నది. అలాంటి రైతులకు ఏదైనా సహాయం చేయగలుగుతాం, రైతులను ముందుకు తీసుకుపోతామనేటువంటి దాన్ని వదిలేసి గరీబ్ హటావో లేకపోతే పేదలకు డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇవ్వడం ఆల్రెడీ ఇలా ప్రజలు మారారు. వీళ్ళు ఇచ్చే 600 దేని సరిపోతే అని చెప్పినట్టు 7,200 రూపాయలు పర్ ఇయర్ వాళ్ళ పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే దానిలో 600 తీసుకుంటే 600 ఇవాళ ఒక రోజులో ఖర్చులకు సరిపోతుంటాయి. బియ్యం కొనుక్కోవాలన్నా కూరగాయలు కొనుక్కోవాలన్నది కాదు, రైతులకు పెట్టుబడి ఇవ్వాలి.
రైతులను కాపాడుకోవాలి, అప్పుడే పేద దేశం నుంచి ధనిక దేశంగా అభివృద్ధి చెందుతాం. దానిని విస్మరించేసి ఇవాళ మేము ఎలక్షన్ల జిమ్మికుల కోసం ఇది చేస్తాం అది చేస్తాం డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులు ఇస్తాం అనే వ్యవస్థ నుంచి వ్యవస్థలను మంచిగా మారుస్తాం అనే వస్తే మాత్రం బాగుంటుంది. భారత దేశ ప్రాప్తులు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ ఏదో రాష్ట్ర పార్టీలు కాకుండా వాళ్ళు దేశ రక్షణ కోసం దేశం గురించి ఆలోచించాలి, దేశం నుండి ప్రజల గురించి ఆలోచించాలి. డబ్బులు ఇచ్చే విధానం కాకుండా డబ్బులు సంపాదించుకునే విధానంలోకి వస్తే బాగుంటుందని నా ఆలోచన. ఈరోజు ఈ దేశంలో గరీబీ హటావ్ అనే దాన్ని మనం సగర్వంగా చెప్పుకుంటున్నాం అంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనకార్యం చేసినాం కాబట్టి చెప్తున్నాం. ఆ రోజున ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక్కొక్కటి గరీబీ హటవో కానీ లేకపోతే బ్యాంకుల జాతీయకరణ ఈ రోజున రైతు ఒక ధైర్యంగా పోయి అప్పు పుట్టించుకునే పరిస్థితికి వచ్చిండు, దాని లోన్ వేవర్కి వచ్చిందనంటే రైతు రుణమాఫీ దాకా వచ్చిందనంటే దానికి కారణం ఆ రోజు తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం. డెఫినెట్లీ అదేవిధంగా భూ సంస్కరణలు కానివ్వండి లేకుంటే బ్యాంకుల జాతీయకరణ, క్షీర విప్లవము, టెలికాం రంగంలో విప్లవాలు ఇవన్నీ మేము చెప్పుకుంటూ పోవడానికి మాకు ఒక చరిత్ర ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి మాకు చరిత్ర ఉంది. ఇవన్నీ కూడా దేశ ప్రజల శ్రేయస్సును కాంక్షించి చేసినవి కావా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు తీసుకున్నటువంటి దేశ భద్రత విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, దేశ పరిపాలన విషయంలో కానివ్వండి, రకరకాల నిర్ణయాలు ఇందిరాగాంధీ ఏది తీసుకున్నా కానీ ఈరోజు దేశం యొక్క రాజకీయ చరిత్రకు తలమానికంగా ఉన్నాయి. కాబట్టి మేము సగర్వంగా చెప్పుకుంటాం ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు బ్రహ్మాండమని అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈరోజు చెప్తున్నారు రైతులకు రుణమాఫీ అని చెప్పేసి చెప్తున్నారు. రైతులకు రుణమాఫీ పెట్టుబడి సాయం కింద మీరు ఇచ్చేటువంటి డబ్బుల్ని కొండలు తుప్పలల్లో బీళ్లల్లో బీడు భూములల్లో మీరు ఏ వ్యవసాయం చేస్తారని ఇస్తున్నారు, దానితో రైతుకు ఏమైనా ఉపయోగం ఉందా? కేవలం రైతుల పేరు మీద కొంతమంది బడా రైతులని కాపాడటానికి లక్షల రూపాయలని వాళ్ళ ఖాతాల్లో జమ చేయడానికి, ల్యాండ్ బ్యాంకులకి డబ్బులు చెల్లించడానికి మీరు చేస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి దుర్వినియోగంగా మేము మొదటి నుంచి చెప్తున్నాము. కౌలు రైతులను గుర్తించమన్నాం అదే విధంగా నిజంగా వ్యవసాయం చేస్తున్నకి డబ్బులు ఇవ్వమని చెప్పినాం. ఈరోజు రాజకీయ చరిత్ర ఏ విధంగా అయిందంటే, రాజకీయం ఏ విధంగా అయిందంటే దీనంత నీచంగా ఇటువంటి రాజకీయాలు జరుగుతాయన్నది కాదు, అవినీతి మయమైపోయినాయి. అంటే డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి రైతు ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నాం. నిన్నటి మొన్న జరిగినటువంటి మన సర్పంచ్ ఎలక్షన్లో ఏది ఈరోజు అయిపోయింది కదా క్యాన్వసింగ్, ఎంత దారుణంగా దిగజారిపోయిందని అంటే ఒక ఉదాహరణ చెప్తా. గరిడేపల్లి అనేటువంటి గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంటే అటు సీతారామరెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తుంటే నన్ను పిలుస్తున్నాడు. అదే ఇది పార్టీకి సంబంధం లేదయ్యా, నేను కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా సంబంధం లేదన్నానంటే లేదన్న, అంతా ఇక్కడ జరుగుతున్నది ఇక్కడ పరిస్థితి, మీకు పెన్షన్లు రావు, ఈ మిగతా స్కీమ్లు ప్రభుత్వ బెనిఫిట్స్ ఏవి కూడా రావు అని చెప్పేసి అవతల అభ్యర్థి ఇట్లా ప్రజల్ని ప్రలోభాలకి గురి చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని అంటే ఒక ఇండిపెండెంట్గా పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎలక్షన్లో కూడా ఈ విధంగా జరుగుతుందనంటే ఇక మీరు టీఆర్ఎస్ పాలన గురించి గొప్పగా చెప్తే ఏ విధంగా చెప్పుకోవాలి? అదే విధంగా భూ ప్రక్షాళన అన్నారు, భూ ప్రక్షాళన ఏముంది ఇప్పటికీ కూడా ఏమి తెలుసుకుండా ఉన్నది. మీరు ఈ పరిస్థితులలో మీరు కేవలం ఎలక్షన్ల కోసం పేదలని ప్రలోభాలకి గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అప్పు తీర్చకుండానే ప్రాజెక్టులో నీళ్లు రాకుండా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కుదేలైపోతుంది. మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు మీరు కేవలం ఏ ఎండ కాకూడదు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం మోడీ గారితో లాలూ చేయిపోయి ముందుకు నడుచుకుంటూ ఇప్పుడు రైతులకి బీడు భూములకు పనికి వలన భూములకు పెట్టుబడి ఇస్తుందంటే స్వామినాథన్ కమిటీ సిఫారసు చేసింది. ఏమని సిఫారసు చేసింది? రైతులకు పెట్టుబడి సాయం కింద భారతదేశంలో ఇస్తేనే ఆత్మహత్యలు ఆగుతాయని అన్నది. అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన స్వామినాథన్ కమిటీ ఇచ్చిన తీర్పుని అపహాస్యం చేయాలనుకుంటున్నారా, లేదంటే దాన్ని గౌరవిస్తలేరా? పాయింట్ రైజ్ చేశారు రామచంద్రారెడ్డి గారు, రైజ్ చేసిన పాయింట్ ఒకటి ఏంటంటే మీరు రైతులకు సాయం పంట సాయం పేరిట మీరు చేస్తుంది కేవలము హైదరాబాద్ లో అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులకు సాయం చేస్తారు, కానీ నిజమైన రైతులు కష్టపడి ఆడ దుక్కిదున్ని రైతులకు అందట్లేదు అన్నది ఆయన అభిప్రాయం. ఇప్పుడు అన్నం ఇప్పుడు ఏంటంటే అదొక చెప్పడానికి వారికి అమెరికాలో ఉన్న, ఇప్పుడు నేను అమెరికాలోనే ఉన్నానండి, అమెరికాలో ఉంటే నా పేరు మీద భూమి ఉంటే దున్నుతుంది మా అమ్మ నాన్నే కదా,
దున్నేది మా అమ్మానాన్ని ఇవాళ అన్న కూడా తెలుసు. ఇవాళ ఏ కౌలుదారు కూడా రైతు ఏమంటున్నాడు అంటే ఏ కౌలుదారు కూడా ఒక పత్రం రాసిస్తలేడు. కౌలుదారు పత్రం ఇచ్చినప్పుడు కౌలుదారు గుర్తించవచ్చు. కౌలుదారుగా గుర్తింపు లేనప్పుడు ఏ రైతు ఎవరికి కూడా నా భూమి కౌలుకు చేస్తున్నా అని చెప్తలేడు. కౌలుదారు కూడా ఏమంటున్నాడు అంటే నేను కౌలుకు చేస్తున్నాను ధైర్యం వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో కౌలుదారు అన్నాడు. ఇలాంటి మధ్యలో వాళ్ళ మధ్యలో గొడవలు సృష్టించడం అనేది పార్టీలకు గానీ రాజకీయ పార్టీలకు గానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక లీజుకు తీసుకుంటారు, ఆ లీజుకు ఉన్నడా లేదా ఈ పంచాయతీలన్నీ కూడా ప్రాపర్టీ పంచాయతీలో ప్రభుత్వం ఎందుకు పోవాలి, మాకేం సంబంధము, ఎవరి పేరు మీద ఉంటే వానికి ఇస్తాం. ప్రభుత్వం యొక్క బాధ్యత కౌలు రైతు చట్టాన్ని గుర్తించడం కాదా? కౌలు రైతు చట్టంలో కౌలు రైతు అనేటువంటి ఎవరని గుర్తించడానికి విధి విధానాలు లేవా? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పారు, కౌలు రైతులను గుర్తిస్తాము, వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తామని చెప్పి. మరి ఎందుకు లేదు? కౌలు రైతులను గుర్తించండి. ఇయాల గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు. మొన్న రైతు బంధు పథకం వల్లనే కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చిందని కూడా దానంత అజ్ఞానం ఇంకొకటి లేదు. రైతు బంధు పథకం పెద్ద ఆదర్శం ఏం కాదు నా దృష్టిలో. రైతులు 4,000 వచ్చిన వాళ్ళు సంతోషపడితే పడవచ్చు. చాలామంది 22 లక్షల మంది కౌలు రైతులకు ఒక రూపాయి రాలేదు, అది వేరు పక్క విడ. కానీ ఇవాళ రైతును బిచ్చగాళ్ళని చేస్తున్నారు. బిచ్చగాళ్ళని అంటే ఏంది? ఇవాళ రైతు స్వయంగా తన పెట్టుబడి సమకూర్చుకొని లేదా ప్రభుత్వం అందిస్తున్న 0% పెట్టుబడిని సమకూర్చుకొని తను ఆదాయాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే అది. కానీ రైతు ఆదాయం పొందే మార్గాలను పక్కకు పెట్టేసి రైతు బిచ్చగాళ్ళని చేర్చి కోఆపరేటివ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అడుక్కునే స్థితి తీసుకొచ్చి నిరంతరం నేను ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఇవాళ బడ్జెట్ అంతా కూడా నిజమైన సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కకు పెట్టేసి అసలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు బడ్జెట్ను ఖర్చు పెట్టే టెక్నిక్స్ కనిపెట్టి అదే మేము పెద్ద రాజనీతిజ్ఞులని చెప్పుకునే విధానం ఒకసారి గెలిస్తే గెలవచ్చు, రెండోసారి గెలిస్తే గెలవచ్చు, కానీ లాంగ్ స్టాండింగ్లో బాగా తీవ్ర నష్టం చేస్తుంది. అసలు నేను అడుగుతున్న మొత్తం 5 ఏళ్లలో 26,000 కోట్లు ఇవాళ బడ్జెట్లో 5 ఏళ్లలో పెట్టింది కేసీఆర్. అందులో 17,500 కోట్లు దీనికి పెట్టిండు జీతాల ఓన్, అంత కొడితే 1,800 కోట్లు రైతులకు ఇచ్చినాయి. ఆ 4,500 కోట్లే ఆ దీని కింద రైతు బంధు కింద ఇస్తుంది. అందులో పెద్ద గొప్పతనం ఏం లేదు. నేను ఒక్క రూపాయి కూడా రైతుకు రేటు ఇవ్వాలి, కేంద్రం మద్దతు ఇచ్చిన రేటు మనం రాజకీయంగా దీనికి పోతున్నాం. అదొక్క నిమిషం అయితే ఇప్పుడు ఇంతకుముందు వీరు కూడా మాట్లాడారు, రవీందర్ గారు కూడా మాట్లాడారు. మేమేమంటున్నామంటే నిజాయితీగా రాజకీయ నాయకులు ఇప్పుడు ఇవాళ సోనియా గాంధీ 4వ స్థానంలో వ్యక్తిగత ఆస్తులలో ప్రపంచంలోనే ఇవాళ ప్రియాంక వాద్రా మొత్తం దోచుకొని అది లండన్ అమెరికా దుబాయ్లలో దాచుకున్నాడు. మరి ఆమెను పట్టుకొస్తున్నాడు. దేశాన్ని దోచుకొని విదేశాలలో దాచుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది, దేశాన్ని దోచుకొని దేశాన్ని అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల ముందుకు వచ్చి రాజకీయ మాట్లాడినంత మాత్రం ప్రజలు మోసపోయింది. అవన్నీ మీ సృష్టిలో వచ్చినాయా? అవన్నీ మీరు ఇచ్చిన లోన్లు విజయ మాల్యా గాని నీరవ్ మోడీ గాని మీరు ఇచ్చిన లోన్లు, మీరు ఇచ్చిన కథలు తినడానికి తిండి లేని పేదలకు మేము ఆదుకుంటామని అంటున్నారు ఆయన. అది దేశంలో మీరేమన్నా దేశంలో తినడానికి తిండి లేదని ఆయన 50 ఏళ్ళు పరిపాలన చెప్పడం సిగ్గుచేట ఒకటి. తినడానికి తిండి లేని దేశంలో ఎవరు లేరు. రెండోది 2 రూపాయల కిలో బియ్యం 3 రూపాయల కిలో గోధుమ అప్లై అవుతుంటే ఇంకా మీరు చేసింది దురదృష్టకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ లో అధ్యక్షుడైన రాహుల్ గాంధీ చెప్పడం పేదలకు మేము డబ్బులు ఇస్తామని. వాళ్ళ దగ్గర ఐడెంటిఫికేషన్ ఎంతమంది పేదలు ఉన్నారు, బాధ్యత బిలో పావర్టీ లైన్ కింద ఎంతమంది ఉన్నారని చెప్పలేదు, ఎంత డబ్బులు ఇస్తామని చెప్పలేదు, ముందు పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తామని చెప్పలేదు. రాగానే అధికారంలో రాగానే చేస్తామా, అధికారంలో రాకపోయినా మేము పాలిస్తున్న రాష్ట్రాల్లో ముందు మేము డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తామా?
నెంబర్ 2 ఇవాల ఏందంటే డబ్బులు ఇస్తామనే దానికంటే బదులు డబ్బులు ఏ మార్గ ఆర్థికంగా ఏ రకంగా మీరు అభివృద్ధి చెందడం మార్గాలు చెప్తే బాగుంటది అనేది ఈ రోజు యువత కోరుకుంటుంది. ఇదే పని ఇంత ముందు టీఆర్ఎస్ చేసింది కదా, మళ్ళీ వాళ్ళు అదే చెప్తే ఎట్లా? రైట్, పాత దానికి కొత్త రంగు వేసి మేం తెస్తున్నాం అని ముందులే పెడుతున్నారు. కాకపోతే మా టైంలో క్వాలిటీ వచ్చినాయి, ఇప్పుడు క్వాలిటీ లేకుండా వస్తున్నాయి, ఏదో నామమాత్రంగా వస్తున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా 18% ఉన్నటువంటి అట్టడుగునున్నటువంటి పేదల్ని పైకి తీసుకొచ్చి ఈ సమాజంలో ఒక సమానమైనటువంటి స్థాయి తీసుకురావాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పేసి ఒకటి ఆర్థిక పరమైన సహకారము, రెండోది వాళ్ళ అప్లిఫ్ట్మెంట్, వాళ్ళకి రకరకాల ప్రయోజనాలు ఏది రూపొందించి వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తప్పు పడితే మీరు దాన్ని తప్పు చేస్తే ఎట్లా? మీరు అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి నిన్న కూడా చర్చ జరిగింది, అన్ని పార్టీలు కలిసి దేశంలో చేయాల్సిన పని ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్త్ చేయాలి. పైసలు పంచి గెలుచుడు కాదు, ఓటర్లను పేదలకు సాయం చేస్తామంటూ చేసిన ప్రకటనకు సంబంధించిన డిస్కషన్. మరొక కీలకమైన అంశం ఉంది, అకాల వర్షాలు రైతును నిండా ముంచిన పరిస్థితి. దాదాపు 35,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా అంచనాలు ఉన్నాయి. దానికి సంబంధించి రైతులకు ఏం సాయం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, దాని మీద డిస్కషన్లోకి వెళ్దాం.